హృతిక్ రోషన్ దీపిక పదకొనే నటించిన ఫైటర్ సినిమాపై కొత్త వివాదం మొదలైంది దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి మంచి వసూళ్లను రాబడుతుంది సినిమాలోని హృతిక్ రోషన్ దీపిక పదుకొనే ముద్దు సన్నివేశంపై వాయుసేన అధికారి సౌమ్య దీపదాస్ చిత్ర బృందానికి నోటీసులు పంపారు హృతిక్ రోషన్ దీపిక పదకొనే ప్రధాన పాత్రలో నటించిన ఫైటర్ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది దేశవ్యాప్తంగా దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది ఈ సినిమాపై కొత్త వివాదం మొదలైంది హృతిక్ దీపికలు యుద్ధ విమాన పైలట్లుగా కనిపించారు హృతిక్ రోషన్ దీపికా పథకనే ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో ముద్దులు పెట్టుకుంటారు ఇదే వివాదానికి కారణమైంది ఈ సన్నివేశంపై ఎయిర్ ఫోర్స్ అధికారి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపారు అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్యదీప్ దాస్ ఇందులోని ముద్దు సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హీరో హీరోయిన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో ఉన్నారని యూనిఫామ్ లో అలాంటి సీన్స్ చేయడమంటే దాన్ని అవమానించినట్లేనని అన్నారు ఫైటర్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై పలువురు సినీ క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు ఈ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేసిన హృతిక్ రోషన్ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానన్న ఆయన ఏడాది పాటు స్నేహితుల్ని కూడా కలవలేదని తెలిపారు త్వరగా నిద్రపోయేవాడినని క్రమం తప్పకుండా జిమ్కు కు వెళ్లేవాడినన్నారు ఈ సినిమా మూడు యాభై కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది